సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సహదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ నేవీ అధికారి కరుణాకర్ రెడ్డి పార్టీలోకి రావడంతో పార్టీ ఎంతో ప్రతిష్టంగా బలపడిందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ కు మా పార్టీ దీటైన పోటీ ఇస్తుందని, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ఈ 30 రోజులు కష్టపడి మన పార్టీ అభ్యర్థి ఎవరిని నిలబెట్టినా కూడా వారిని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేయాలని అన్నారు. కార్యకర్తలందరూ కలిసిమెలిసిగా ఉండి పటాన్చెరు నియోజకవర్గంలో కాషాయపు జెండా వేయాలని కోరారు. దేశంలోని 272 సీట్లు దృష్టిలో పెట్టుకుని బీజేపీలో ఎలా కష్టపడుతుందో అదే మాదిరిగా 70 సీట్లతో ప్రణాళికతో కష్టపడాలని అన్నారు. జిన్నారం మండల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి మాజీ సైనికులు, మరి వారు రాస్మాన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా జిన్నారం మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఎలక్షన్లల్లా మరి కార్యకర్తలను సంసిద్ధులను చేసి మరి ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వని ప్రజల దగ్గరికి పోతూ ఉన్నాయి. మరి మా కార్యకర్త బంధువులందరూ కూడా ఇవాళ నేషనల్ నరేంద్ర మోడీ గారి పథకాలను ప్రజలకు తీసుకుపోతూ కేసీఆర్ గారు ఏదైతే అబద్ధాలు ఆడారో, ఏవైతే హామీలను మరిచారో, ప్రజలకు చెందకుండా మోసం చేసిండో ఆ మోసాలన్నీ ప్రజల దగ్గరకు తీసుకుపోతూ నరేంద్ర మోడీలు అవతలికి పోయి ఇవాళ ఒక భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పాలన గురించి యావత్ ప్రపంచం చర్చ జరుగుతూ ఉంది. ఎవరి నరేంద్ర మోడీ, ఎక్కడికి వెళ్ళొచ్చాడు ఈ నరేంద్ర మోడీ? భూస్థాపితమై ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం ఒక పెద్ద పార్టీగా అవతరించి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా ఒక్కొక్క రాష్ట్రం 21 ఖాతాల వాడడం ఇవాళ జగమెరిగిన సత్యం.